और 5,13,00,000 59,508 रुपए का यानी लगभग 5,13,00,000 रुपए के चेक। शादी मुबारक कल्याण लक्ष्मी के चेक दिया जा रहे हैं। आप जानते हैं कि आज के फंक्शन में हमारे साथ हमारे इंचार्ज मिनिस्टर दीपोली कृष्णा राव साहब हैं, हमारे एमएल से कम कांग्रेस के सदर हरिजना महेशपुर जी, कलेक्टर साहब और हमारे राष्ट्रीय स्कीम 2007 में डॉक्टर वाईएस राजशेखर रेड्डी साहब और मैं हैदराबाद में हाउस में ये स्कीम शुरू करें कि जब गरीब लड़कियों की शादी कलेक्टर से जरिए कराना या निजामाबाद में कलेक्टर ऑफिस में हमने पहली शादी 15 मिनट से शुरू करे, लेकिन आज लाखों में हो गई। जब था 15,000 रुपये प्लस कुछ मदद, उसके बाद उसको 25,000 हुआ, उसके बाद 50,000 हुआ, उसके बाद 1,00,000 हुआ। तो इस तरीके से यह 1,16,000 है। టీటీడీ అయిన తర్వాత మైనారిటీస్కు మొదలు పెట్టిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ అన్నారు మొత్తం రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికీ వర్తించాలా, ఎవరు మీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ను ఇంతవరకు చేసింది. తర్వాత టీఆర్ఎస్ వచ్చింది, వాళ్ళు కూడా మంచిగా చేసి వాళ్ళ ప్రభుత్వంలో ఇంకొక డబ్బులు పెంచినారు. మనం కూడా ఇంకా రాబోయే దినాల్లో మంచి తీపి వార్త ఇస్తారు. आप आने के बाद देखेंगे और इसके अंदर लक्ष्मी कल्याण और मुबारक के अंदर और भी रकम को ज़्यादा इजाफा होगा। इसके साथ साथ मैं ज़्यादा समय नहीं हो ये बताना चाह रहा हूँ कि ये स्कीम शुरुआत हुई 2007 में। पहले टीटीडी वाले सिर्फ दलितों के लिए रखे थे, गरीबों के लिए रखे थे मंत्री का रखा। తర్వాత మెల్లమెల్లగా ఒకసారి నేను పాంచ్ కరోడ్ చార్జెస్ ఫస్ట్ హజారే జబ్ పూరే స్టేట్ కు 5 కరోడ్ చేస్తే ఆ ఖాళీ షాదీ ముబారక్ చేతుల పంపిక కార్యక్రమానికి ఇచ్చేసిన వేదిక మీద పెద్దలు మన నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్ గౌరవ మంత్రివర్యులు దీపోలి కృష్ణారావు గారికి మరియు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు శుభాభినందనలు. చాలా ఆనందంగా ఈ 1,00,000 రూపాయలు చెక్ రోజు తీసుకున్న రోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇక్కడ దీపోలి కృష్ణారావు గారు ఉన్నారు, ఇక్కడ నిజామాబాద్ అర్బన్కు సంబంధించిన అధికార ప్రతినిధులు ముఖ్యులు అందరూ కూడా ఈ స్టేజ్లో రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ కళ్యాణ చెట్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. కానీ చాలా లేట్ అవుతా ఉన్నాయి, ఒక రిక్వెస్ట్ చేస్తున్నా సార్, వీలైనంత త్వరగా అంటే 7 నెలలు మళ్ళీ అయితే ఉంది, ఒక 2 నెలలు 3 నెలల లోపల వస్తే, ఎందుకంటే ఇది పేదలు చాలామంది పేదలు ఉంటారు దీంట్లో, వాళ్ళు అప్పు చొప్పు చేసి వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకుంటా ఉన్నారు, వాళ్ళు లేట్ అయిపోతే మిత్రులతో బాధపడుతూ ఉన్నారు మిత్రులకంటే. కనుక ఇది ఒకటి కూడా మీరు అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా అర్బన్ నియోజకవర్గం గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ప్రతిపట్టించుతో మనందరికీ తెలుసు. అర్బన్ విషయానికి వస్తే మీరు పెద్ద మనసుతోటి ఒక స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం. సోదరుడు మహేష్ కుమార్ గారు కూడా ఎక్కడ చెప్పినా కానీ ఒక చాలా మంచి మాట చెప్తా ఉంటారు, మా మనసులో మాట కూడా ఎలక్షన్ అప్పుడు రాజకీయం చేద్దాం, ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధి మీద అందరం దృష్టి పెడతాం, పార్టీలకు అతీతంగా మనం పంచి పనిచేద్దాం అనేది అనేక సార్లు చెప్పడం జరుగుతూ ఉంది.
వారికి నిజంగా నేను అభినందన చెప్తాను. మొన్న కూడా వారు పదవి స్వీకారం చేసి నిజామాబాద్ మొదటిసారి వచ్చినప్పుడు కూడా అదే విషయం చెప్పడం జరిగింది. తప్పకుండా ఇంకొక విషయం కూడా చెప్పింది, మనందరి లక్ష్యము ఒకటే, నిజామాబాద్ అర్బన్ రాబోయే రోజులలో స్మార్ట్ సిటీ తీసుకురావడం అనేది మనందరి లక్ష్యము. మా ఎంపీ గారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిజామాబాద్ని తప్పకుండా స్మార్ట్ సిటీ తీసుకొచ్చే ప్రయత్నం అందరం కలిసి చేద్దామని సమానముఖంగా మీ అందరి కూడా తెలియజేస్తూ, ఇంకొకటి అన్న తప్పకుండా ఇప్పటిదాకా సిడిపీ ఫండ్ అనేది ఇంతవరకు రాలేదు 10 నెలలు అయింది, దాని మీద మనం చూస్తున్నట్టు ఎందుకంటే అనేక మంది ఈ 10 నెలల నుండి అన్ని వర్గాల ప్రజలు ఏ డివిజన్లకెళ్ళినా కానీ గుర్తు చేస్తా ఉన్నారు ఆ సిడిపీ ఫండ్ కూడా. ఎందుకంటే ఇది మన ఒక్కరికే కాదు, నాకు బీజేపీకి పేరు వచ్చేది కాదు, అందరికీ అన్ని రాజకీయ పార్టీలకు కూడా పేరు వచ్చకపోలేదు అనేది. కనుక మీరు ఈ కళ్యాణ లక్ష్మిని కొన్ని తొందరగా వచ్చినట్లు ఇక చాలా ఆనందించింది. ఎందుకంటే మన కళ్యాణ లక్ష్మి శక్తులు అందుకున్నటువంటి మీ అందరూ కూడా అభినందనలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీదవాడి ఒక ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంత గగనమైన పరిస్థితుంటుందో అర్థం చేసుకొని గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం బగాడి పెట్టినటువంటి కొన్ని వేరే చెట్లు ఆనాడు డిక్లేర్ చేశారని దాన్ని ఇవ్వలేకపోయినారు. మొదలు పెట్టాక జనవరి మాసంలో నేను స్థానిక శాసనసభ్యులు కలిసి పంపడం జరిగింది. తర్వాత మళ్ళీ వచ్చారు. మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి, కేసీఆర్ గారు ఇబ్బంది ముబ్బడి అప్పులు చేసి దాదాపు 8 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి మిగిలిచి కళ్యాణ లక్ష్మి షాదీ